హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మలై కేక్ చూపిస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా మీ పిల్లల కేక్ అడిగితే ఈ కేక్ని తప్పకుండా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుందండి. నోట్లో పెట్టుకుంటేనే జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా త్వరగా కూడా చేసివచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ రబ్డీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు రానివ్వాలి. ఈ పొంగు వచ్చేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక 8 జీడిపప్పు, ఒక 8 బాదం పప్పు, ఒక 3 యాలక్కాయలు వేసుకుని మరీ పౌడర్లాగా కాకుండా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పొంగు రావడం స్టార్ట్ అవుతుంది కదా. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు షుగర్, గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీగడ కట్టకుండా కలుపుకుంటూ వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు షుగర్, 1/4 కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఆ తర్వాత 1/2 కప్పు పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర పుల్లటి పెరుగు లేదండి, అందుకనే ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను. పుల్లగా లేదు కాబట్టి 1 స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగుకి అయితే నిమ్మరసం అవసరం లేదు. ఇందులోనే 1 చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ క్రీమీగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మైదా వేసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రబ్డీ పాలను వేసుకుంటున్నాను. దీనికి 1/2 కప్పు క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పాలని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇనో ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఇందులోకి వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ లేకపోయినా కూడా 1 ఇనో పౌడర్తోనే ఫ్లఫీగా వస్తుంది కేక్. ఆ తర్వాత ఇది యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా రబ్డీ పాలనే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా అంతే, ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో జస్ట్ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక కేక్ ట్రే తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి కేక్ ట్రే కనుక లేకపోతే స్టీల్ బౌల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మైదాపిండి వేసుకుని అంతా కూడా బాగా డస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎక్కడన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి. ఆ తర్వాత కొద్దిగా టూటీ ఫ్రూటీలోకి కొద్దిగా మైదాపిండి వేసుకుని పైన యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్లోకి అడుగు బాగాన కొద్దిగా ఇసుక ఒక స్టాండ్ పెట్టుకుని హై ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు పొగలు వచ్చేంత వరకు బాగా ఫ్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కేక్ ట్రే పెట్టుకుని హ్యాండిల్కున్న గ్యాస్కెట్ అలాగే పైన విజిల్ తీసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 1-20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టిన మాడిపోతుందండి, మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. కరెక్ట్ 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా చాక్తో గుచ్చు చూసారంటే ఏమాత్రం అతుక్కోకుండా క్లీన్గా వచ్చిందంటే పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం. ఆ తర్వాత దీన్ని పక్కన తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా సైడ్స్లో ఇలా చాక్ తీసుకుని కొద్దిగా లూజ్ చేసుకున్నారనుకోండి, ఏమాత్రం అతుక్కోకుండా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒకసారి బాగా ట్యాప్ చేసుకోండి, ఇలా ట్యాప్ చేసేసుకుని తీయండి. ఎక్కడ కూడా అతుక్కోకుండా మాడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా, అంతే ఫ్లఫీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీనికి ఒక చాక్తో కానీ లేదా ఒక ఫోర్క్తో కానీ బాగా ఇలా గాడ్స్ పెట్టుకోండి. ఈ విధంగా గాడ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనుంచి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రబడీ పాలని 2-3 నిమిషాల పాటు వేస్తూనే ఉండాలి. ఇలా వేస్తూ ఉండే కొద్దీ పాలని బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా పైనుంచి కూడా సన్నగా తరిగిన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మరోసారి 2-3 సార్లు
రబ్డీ పాలని వేసుకోండి. ఇలా బాగా వేసుకుంటాం, అంత జ్యూసీగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 గంటల తర్వాత కట్ చేసుకుని తిని చూడండి. జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి మీ పిల్లలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.